ఆంధ్రాలో అతి సామాన్యుడి దగ్గర నుంచి రాజకీయ పరిశీలకుల వరకు ఎవరినైనా అడగండి ఈ ప్రశ్న జగన్ మరోసారి గెలుస్తాడా గెలవడా అని దానికి ఎవ్వరూ నేరుగా సమాధానం చెప్పరు చంద్రబాబు పవన్ కలిస్తే ఓడిపోతాడు లేదంటే గెలుస్తాడు అంటారు ఎక్కువ శాతం మంది మరో పక్కన ఓట్లు చీలిపోనివ్వను జగన్ ను ఓడిస్తాను అంటారు పవన్ కళ్యాణ్ భాజపా దేశం కలిస్తే వైకాపాకు భయం అంటోంది తెలుగుదేశం అనుకూల మీడియా కలపడానికి తెలుగుదేశాన్ని అభిమానించే వారు ఎవరి ప్రయత్నాలు వారు వారి స్థాయిలో చేస్తూనే ఉన్నారు కానీ ఇదంతా దేనికి దారి తీస్తోంది చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా జగన్ ను ఓడించలేదు అనే అభిప్రాయం సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు పాతుకుపోయింది 2019 లో జనసేన విడిపోవటం వల్లనే చంద్రబాబు ఓడిపోయారనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది ఆ మాటకు వస్తే అసలు పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవలేరు అనే భావన బలంగా నాటుకుపోయింది ఆంధ్రాలో ముందు దాన్ని తుడిచివేయాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అనుకూల మీడియా దాన్ని మరింత పెంచుతోంది అమిత్ షాను దేశ నాయకులు కలిశారు అన్న గాసిప్ వింటే చాలు తెలుగుదేశం అనుకూల మీడియా కళ్ళు చెమరుస్తున్నాయి చంద్రబాబును అపార్థం చేసుకున్నాం అని భాజపా నేతలు భావిస్తున్నారు అనే గాలివార్త వింటే చాలు తెలుగుదేశం అనుకూల మీడియా యాంకర్ల కళ్ళు మతాబుల్లా వెలిగిపోతున్నాయి ఇలా వాళ్లకు తెలియకుండానే వాళ్లే పార్టీకి అన్యాయం చేస్తున్నారు జగన్ను నేరుగా ఢీకొనలేని బలహీనుడు చంద్రబాబు అనే ముద్రను జనాల్లో వేసేశాయి ఇంతమంది కలిస్తే కానీ జగన్ను కొట్టలేరు అనే భావన ఉంది అంటే జగన్ అంత బలవంతుడనే పరోక్షంగా చెబుతున్నట్లు కదా ఇది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు ఎంత నామర్దా జనాలు ఎప్పుడూ వీరుడిని పోరాడేవాణ్ణి మెచ్చుకుంటారు తప్ప కూటమి కట్టేవాణ్ణి కాదు అభిమన్యుణ్ణి ఇప్పటికీ ఎందుకు గుర్తుంచుకున్నారు పాండవుల కన్నా అభిమన్యుడికి ఎందుకు క్రేజ్ ఎందుకంటే ఒంటరి పోరు సాగించాడు కనుక దుష్టచతుష్టయం కూటమి కట్టి వచ్చినా భయపడకుండా యుద్ధంలో దూకాడు కనుక రాజకీయాల్లో పొత్తులు కామన్ అనుకుందాం వ్యూహాలు అంతకన్నా కామన్ అనుకుందాం కానీ అవన్నీ తెర వెనుక ఉండాలి నిత్యం జరిగే ఛానళ్ల డిస్కషన్స్ లో కాదు పదే పదే వాటి గురించి ప్రస్తావిస్తూ ప్రయోజనాల కోసం కలుస్తాం కలుస్తాం అంటూ కలవరించటం కాదు ఇలా రాను రాను ఇదే చేస్తూ పోతే జనాల్లో జగన్ మరింతగా పెరిగిపోతాడు అప్పుడు నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే ఇది గమనించాల్సింది తెలుగుదేశం మీడియానే ముందు చంద్రబాబు కన్నా కూడా